రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము మెహర్ బాబా ఆర్థిక సహకారంతో 110వ రోజు కలిసి నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ హాజరై నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా ప్రతి వారు సామాజిక సేవలో తోటి వారికి సహాయం అందించాలని గత 110 రోజులుగా రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రతి వారు మాస్క్ గ్లౌజ్ శానిటైజర్ ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంకు ఆర్థిక సహకారం అందించిన మెహర్ బాబాను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, ఏపీ స్టేట్ బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్ రూపాకుల రవికుమార్, ఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ అది అంతం కాదు అనే పరిస్థితి ఉంది. అది మనతో పాటు జీవిస్తూ మనం దాన్ని ఎదుర్కొంటూ సహవాసం చేయాల్సిన ఒక నేపథ్యం రావటం జరిగింది. సుమారు 30,000 కేసులు పర్ డే వస్తున్నాయంటే మన ఆశ్చర్యపనక్కర్లేదు. ఆ విధంగా భారతదేశంలో ఇంత పెరిగినా కూడా డెత్ రేట్ చాలా తక్కువ ఉంది, 1.2% ఉంది. కనుక ఆ విధంగా ఇది భయంకరంగా ఉంది అనే మాట మనం దూరం చేసుకొని కోవిడ్తో కలిసి సహజీవనం ఏ విధంగా చేయాలని ఆలోచన చేయాలి. అనేక రకాల ప్రోటోకాల్స్ పాటిస్తూ మన దగ్గర మందులు పెట్టుకోవడంతో పాటు ఆయుర్వేద, యునాని, యోగా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాడుతూ మనం దీన్ని నివారణ చేసుకోవచ్చు. ఆ విధంగా అందరం కూడా దానిపైన పూర్తి అవగాహనతో ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళని దూరంగా పెట్టుకుంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఆ విధంగా ఆదుకోవడం ద్వారా మనం దీన్ని నివారణ చేయటం, దీన్ని పారద్రోలతో ఉంటుంది. త్వరలోనే అందరికీ మంచి రోజులు వచ్చి ఈ బాధ నుంచి, మహర్మామి నుంచి మనం బయటపడే విధంగా కృషి మనందరం కలిసి చేయాలి. ముఖ్యంగా విలేకరులు వాళ్ళు ప్రాణాలని కూడా పణంగా పెట్టి పనిచేస్తున్న తీరు, ఆ విధంగా ప్రజలకి సకాలంలో సమాచారాన్ని తీసుకెళ్లే తీరు కూడా అనితర సాధ్యం. అందుకే మీ అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా దీనిపైన ఆ విధంగానే మనం కలిసి పోరాటం చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు.